రాత్రిపూట దయ్యంలా వచ్చి నన్ను భయపెడుతున్నారక్క. ఏమే నిజమా? అందుకే రా రాత్రిపూట దయ్యం సినిమా చూడకూడదు అనేది. పోపో పోయి పడుకోపో. ఇంకా ఉంది స్టోరీ. నైట్ జరిగింది నిజమా నా బ్రహ్మన్న? ఏంది అర్థం కావడం లేదా? శిశు ఏంది విచిత్రంగా చేస్తుంది? ఓయ్ ఓయ్ నిన్నే శిశు ఏందిరా దయం సినిమాలు మళ్ళీ చూస్తున్నావా? చూడొద్దురా పిడకలన్నీ వస్తాయి. లేదక్క. సోను నువ్వు వెళ్ళిపోతావా? నన్ను ఎల్లగొట్టమంటావా? ఇక్కడ దయ్యాలను నేను రానక్క. అలా ఏం లేదు, రారా బయటికి. ఏందబ్బా వీడు ఇంకా బయటికి రాలేదు? సోను టైం పది అవుతుంది, ఏం రా ఇంకా బయటికి రాలేదు? ఇంట్లో దయ్యాలు ఉన్నాయక్క. నువ్వు ఫస్ట్ బయటికి రారా. నేను రాను. మమ్మీ నేను చెప్పాను కదా మామయ్యకి పిచ్చి పట్టిందని. నిజంగా అన్ని పిచ్చి పట్టినట్టు మమ్మీ ఇట్లా ఉంచి పంపించండి. ఏమైందో ఏమైంది? హలో హలో డాక్టర్. మీరేం టెన్షన్ పడతాను, నేను చూసుకుంటాను. మేడం పేషెంట్ ఎక్కడ మేడం? రూమ్ లో ఉన్న డాక్టర్. అయితే బయటికి పిలవండి. మరి ఎందుకు రాడంట? అత్తలికే కదా మిమ్మల్ని పిలిచిండేది. మీరు ఊరికే ఉందంటే డాక్టర్ ఇంట్లో దయ్యాలు ఉన్నాయంటూ ఏదేదో చెప్తూ రాత్రిపూట చాలా భయపడుతున్నాడు డాక్టర్. ఆ దయ్యాలు మీరే, నాకు తెలుసు. చెప్తా మేడం పేషెంట్ ఎక్కడ ఉన్నాడు? ఆ రూమ్ లో ఉన్నాడు డాక్టర్. బాబు బాబు డోర్ ఓపెన్ చేయి. డాక్టర్ ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది డాక్టర్. అది డాక్టర్ వరుస పొద్దు నుంచి డోరే ఓపెన్ చేయట్లేదు. ఇక్కడ అన్ని దయ్యాలే ఉన్నాయి. సరే నువ్వు చెప్పింది నిజమని ప్రూవ్ చేస్తా, బయటికి రాబ్బా. అట్లా కంగారు పడద్దు బాబు. రిలాక్స్ రిలాక్స్ డాక్టర్. విల్లే డాక్టర్, డోంట్ వరీ డోంట్ వరీ. ట్రీట్మెంట్ చేస్తే గానీ మీ తమ్ముడు నార్మల్ అవ్వడమ్మా. సరే డాక్టర్. ట్రీట్మెంట్ ఎలా చేస్తారు నేను చూస్తా. కంగారు పడద్దు బాబు, ఈ టాబ్లెట్ వేసుకొని కాసేపు పనుకోపు. సరే డాక్టర్. మేడం కొన్ని రోజులు నేను అతన్ని వాచ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నైట్ అయింది, ఏం చేయాలో ఎలా చేయాలో. ఈ టాబ్లెట్ వేసుకొని కాసేపు పనుకోపు. ఏంది పాపం సోన్ మామయ్య ఇద్దరు భయపడుతున్నట్టున్నాడు, మీరు కూడా వెళ్ళి పడుకోపోండి నాన్న తనతో. Oh no.